హలో, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్. ఇంకేమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే వీడియోలో మనం నవంబర్ మంత్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ పార్ట్ 4 క్విజ్ వీడియో అనేది చూద్దాం. ఆల్రెడీ ఈ వీడియో అప్లోడ్ చేయకముందు కరెంట్ అఫేర్స్కి సంబంధించిన పార్ట్ 4 వీడియో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే ఆ వీడియో చూసిన తర్వాత మీరు ఈ క్విజ్ వీడియో చూస్తే రివిజన్ పర్పస్ కింద యూజ్ అవుతుంది. ఓకే, లెట్స్ స్టార్ట్. న్యూ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా. సో కొత్తగా అపాయింట్ అయిన ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎవరు? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. సో న్యూ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎవరు అంటే, ప్రజెంట్ మనకి సునీల్ అరోరా. మనకి ఓం ప్రకాష్ రావత్ ప్లేస్లో సునీల్ అరోరా అపాయింట్ అవ్వడం జరిగింది. సో కింద ఎలక్షన్ కమిషనర్స్ కింద అశోక్ లావాసా ఉంటారు. ఓకే, సో న్యూ చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎవరు అంటే సునీల్ అరోరా. నెక్స్ట్, G20 సమిట్ గ్రూప్ ఆఫ్ 20 సమిట్ 2018 హెల్డ్ ఇన్ విచ్ సిటీ. సో G20 సదస్సు అనేది మనకి 2018 సంవత్సరంలో ఏ నగరంలో జరుగుతుంది? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. సో G20 సమిట్ 2018 అనేది మనకి ఆతిథ్యం ఇచ్చిన నగరం ఏంటి అంటే బ్రూనస్ ఎయిర్స్ అర్జెంటీనా. బ్రూనస్ ఎయిర్స్ అర్జెంటీనాలో మనకి 2018లో G20 సమిట్ అనేది జరిగింది. అలాగే నెక్స్ట్ ఇయర్ అంటే G20 సమిట్ 2019 విల్ బీ హెల్డ్ ఇన్ విచ్ సిటీ. సో G20 సదస్సు 2019 ఏ నగరంలో జరగబోతుంది? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. సో 2018 మనం చూసాం బ్రూనస్ ఎయిర్స్ అర్జెంటీనాలో జరిగింది. అలాగే 2019లో మనకి నెక్స్ట్ ఇయర్ వచ్చి ఒసాకా జపాన్లో జరుగుతుంది. ఓకే, 2018 వచ్చి బ్రూనస్ ఎయిర్స్ అర్జెంటీనా, 2019 నెక్స్ట్ ఇయర్ వచ్చి ఒసాకా జపాన్. నెక్స్ట్, హూ హ్యాస్ బీన్ హానర్డ్ విత్ ద థర్డ్ సాయాజీ రత్న అవార్డ్ 2018. మూడవ సాయాజీ రత్న పురస్కారం 2018తో గౌరవించబడ్డ ప్రముఖ నటుడు ఎవరు? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. సో థర్డ్ సాయాజీ రత్న అవార్డ్ విన్నర్ 2018కి ఎవరు అంటే, ఫేమస్ బాలీవుడ్ సెలబ్రిటీ అయిన అమితాబ్ బచ్చన్. ఓకే, నెక్స్ట్, 2018 మెన్స్ హాకీ వరల్డ్ కప్ హోస్ట్ సిటీ. 2018 సంవత్సరానికి గాను పురుషుల హాకీ వరల్డ్ కప్కి ఆతిథ్యం ఇస్తున్న నగరం ఏమిటి? పురుషుల హాకీ వరల్డ్ కప్ హోస్ట్ సిటీ. ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. సిటీ అని అడిగితే మనకి ఎగ్జాక్ట్ ఆన్సర్ వచ్చి భువనేశ్వర్ అవుతుంది. ఒకవేళ రాష్ట్రం అడిగితే ఒడిస్సా. ఓకే, ఎక్కడ జరుగుతుంది అని అడిగితే మనకి ఇండియా కంట్రీలో జరుగుతుంది. స్టేట్ అడిగితే ఒడిస్సా, సిటీ అడిగితే భువనేశ్వర్, స్టేడియం వచ్చి కళింగ స్టేడియం. భారతదేశంలోని ఒడిస్సాలో భువనేశ్వర్లోని కళింగ స్టేడియంలో పురుషుల హాకీ వరల్డ్ కప్ అనేది జరుగుతుంది. ఓకే, సో ఈ హాకీ వరల్డ్ కప్ అనేది జరుగుతుంది కదా, దీనికి సంబంధించి హూ హ్యాస్ కంపోజ్డ్ ద మెన్స్ హాకీ వరల్డ్ కప్ 2018 యాంతమ్. ఈ పురుషుల హాకీ ప్రపంచ కప్ అనేది 2018 సంవత్సరానికి గాను యాంతమ్ గీతాన్ని కంపోజ్ చేసింది ఎవరు? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. సో ఈ గీతాన్ని, సాంగ్ని కంపోజ్ చేసింది, యాంతమ్ని ఎవరు అంటే మనకి ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ అయిన ఏఆర్ రెహమాన్ వచ్చి కంపోజ్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్, విచ్ మూవీ హ్యాస్ వోన్ ద గోల్డెన్ పీకాక్ అవార్డ్ అట్ ద 49th IFFI 2018. IFFI అంటే మనకి ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా. అంతర్జాతీయ చలనచిత్రోత్సవం అనేది మనకి గోవాలో జరుగుతుంది కదా, పనాజీ గోవాలో. ఇందులో భాగంగా గోల్డెన్ పీకాక్ అవార్డును గెలుచుకున్న చిత్రం ఏమిటి? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. సో 49th IFFI 2018లో గోల్డెన్ పీకాక్ అవార్డు గెలుచుకున్న చిత్రం వచ్చి మనకి డాన్ బాస్. ఓకే, డాన్ బాస్ చిత్రం గెలుచుకుంది గోల్డెన్ పీకాక్ అవార్డు అనేది. అలాగే 49th IFFI అంటే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా అనేది ఎక్కడ జరుగుతుంది అంటే పనాజీ గోవా. నెక్స్ట్, విచ్ స్టేట్ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ ఇండియన్ స్టేట్ టు లాంచ్ ద సింగిల్ ఎమర్జెన్సీ నెంబర్ 112, 112 అనే అత్యవసర ఎమర్జెన్సీ సంఖ్యను ప్రారంభించిన తొలి భారతీయ రాష్ట్రం ఏమిటి? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. ఏ రాష్ట్రం అంటే మనకి హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం అనేది ఈ విధంగా ప్రవేశపెడతాం జరిగింది. మనకి డిఫరెంట్ ఎమర్జెన్సీ నెంబర్స్ అనేవి ఉంటాయి కదా, లైక్ పోలీస్కి మనకి కాల్ చేయాలంటే 100, అలాగే మనకి 108 అనేది, అంబులెన్స్కి కాల్ చేయాలంటే 108, ఈ విధంగా మనకి తెలుగు రాష్ట్రాల్లో ఉంటాయి కదా. అలాగే మనకి డిఫరెంట్ ఎమర్జెన్సీ నెంబర్స్ కాకుండా ఒకే ఒక ఎమర్జెన్సీ నెంబర్, అంటే ఇలాంటి అత్యవసర సేవలు ఏవైతే ఉన్నాయో అటువంటి వాటి అన్నిటికీ కూడా 112 అనే నెంబర్కి కాల్ చేస్తే సరిపోతుంది. ఈ విధంగా కంబైన్డ్ ఎమర్జెన్సీ నెంబర్ను స్టార్ట్ చేసిన మొట్టమొదటి రాష్ట్రం ఏంటి అంటే హిమాచల్ ప్రదేశ్. నెక్స్ట్, న్యూ ఇంటర్పోల్ ప్రెసిడెంట్. ఇంటర్పోల్కి కొత్తగా అపాయింట్ అయిన అధ్యక్షుడు ఎవరు? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. న్యూ ఇంటర్పోల్ ప్రెసిడెంట్ ఎవరు అంటే సౌత్ కొరియాకు చెందిన కిమ్ జాంగ్ యాంగ్.
నెక్స్ట్, హూ హ్యాస్ బీన్ నేమ్డ్ యాజ్ ద యంగెస్ట్ ఎవర్ యూనిసెఫ్ గుడ్విల్ అంబాసిడర్? అతి చిన్న వయసులో ఎన్నికైన యూనిసెఫ్ గుడ్విల్ రాయబారి ఎవరు? ఓకే, లెట్ సీ ద ఆన్సర్. సో యూనిసెఫ్ యొక్క స్మాలెస్ట్ యంగెస్ట్ గుడ్విల్ అంబాసిడర్ ఎవరు అంటే మిల్లీ బాబీ బ్రౌన్. ఓకే, మిల్లీ బాబీ బ్రౌన్ వచ్చి అపాయింట్ అవ్వడం జరిగింది. యూనిసెఫ్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అంటే యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్ ఎమర్జింగ్ ఫండ్. ఓకే ఓకే, నెక్స్ట్, హూ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ ప్లేయర్ టు స్కోర్ ద 11,000 రన్స్ ఇన్ ద రంజీ ట్రోఫీ క్రికెట్? రంజీ ట్రోఫీ క్రికెట్లో 11,000 పరుగుల మైలురాయిని సాధించిన తొలి ఆటగాడు ఎవరు? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. సో ఈ విధంగా 11,000 రన్స్ రీచ్ అయిన మొట్టమొదటి ప్లేయర్ ఎవరు అంటే వసీం జాఫర్. ఓకే, సో వసీం జాఫర్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్స్ అంటే క్రికెట్, అలాగే రంజీ ట్రోఫీ ఏ క్రీడకు చెందిన ట్రోఫీ అన్నా సరే మనకి క్రికెట్ అనేది ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్, ఫిజీ న్యూ ప్రైమ్ మినిస్టర్, ఫిజీ దేశం యొక్క నూతన ప్రధానమంత్రి ఎవరు? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. సో ఫిజీ న్యూ ప్రైమ్ మినిస్టర్ వచ్చి మనకి ఒరోకి బైనమీ రామా. ఓకే, ఒరోకి బైనమీ రామా వచ్చి ఫిజీ యొక్క న్యూ ప్రైమ్ మినిస్టర్. నెక్స్ట్, హూ హ్యాస్ క్లించ్డ్ ద ఉమెన్స్ ట్రాప్ గోల్డ్ అట్ ద 62nd నేషనల్ షార్ట్ గన్ ఛాంపియన్షిప్ 2018? 62nd నేషనల్ షార్ట్ గన్ ఛాంపియన్షిప్లో మహిళల ట్రాప్ బంగారు పథకాన్ని ఎవరు గెలుచుకున్నారు? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. ఆన్సర్ వచ్చి మనకి వర్ష వర్మన్. మనకి క్విజ్ వీడియో కన్నా ముందు అప్లోడ్ చేసిన వీడియోలో ఏదైనా పాయింట్స్ అనేవి కరెంట్ అఫైర్స్ మిస్ అయి ఉంటే కనుక వాటిని క్విజ్ వీడియోలో యాడ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. సో ఇందులో కూడా కొన్ని ఎక్స్ట్రా బిట్స్ అనేవి ఉంటాయి కాబట్టి క్విజ్ వీడియోస్ కూడా మీరు మిస్ అవ్వకుండా చూడండి. ఓకే, సో ఆన్సర్ వచ్చి వర్ష వర్మన్. నెక్స్ట్, 12th వరల్డ్ కాంగ్రెస్ ఆన్ మౌంటైన్ మెడిసిన్ స్టార్టెడ్ ఇన్ విచ్ ప్లేస్? మౌంటైన్ మెడిసిన్ మీద 12th వరల్డ్ కాంగ్రెస్ ఏ ప్రదేశంలో ప్రారంభమైంది? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. ఈ మౌంటైన్ మెడిసిన్కి సంబంధించిన వరల్డ్ కాంగ్రెస్ మీటింగ్ అనేది మనకి కాట్మాండ్ నేపాల్లో జరుగుతుంది. నెక్స్ట్, ఫీకా ఎమర్జింగ్ ఆర్టిస్ట్ అవార్డ్ 2018 విన్నర్? ఫీకా ఎమర్జింగ్ ఆర్టిస్ట్ అవార్డ్ 2018 గాను ఎవరు గెలుచుకున్నారు? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. సో ఫీకా ఎమర్జింగ్ ఆర్టిస్ట్ అవార్డు వచ్చి మనకి అనుపమ్ రాయ్ గెలుచుకోవడం జరిగింది. సో అసలు ఫీకా అంటే ఫుల్ ఫామ్ ఏంటి అంటే ఫౌండేషన్ ఫర్ ఇండియన్ కాంటెంపరీ ఆర్ట్. ఓకే, ఫౌండేషన్ ఫర్ ఇండియన్ కాంటెంపరీ ఆర్ట్ వచ్చి ఫీకా అబ్రివేషన్. సో ఈ ఫీకా ఎమర్జింగ్ ఆర్టిస్ట్ అవార్డు అనేది 2018 గాను మనకి అనుపమ్ రాయ్ గెలుచుకోవడం జరిగింది. న్యూ చైర్పర్సన్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బాడీ, సో AERB అంటే అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బాడీ యొక్క కొత్త చైర్పర్సన్ ఎవరు? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. సో ఎవరు అంటే నాగేశ్వరరావు. ఓకే, గుంటూరు నాగేశ్వరరావు వచ్చి మనకి కొత్త అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డు యొక్క చైర్పర్సన్. నెక్స్ట్, హ్యాండ్ ఇన్ హ్యాండ్ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ ఈజ్ హెల్డ్ బిట్వీన్ విచ్ టూ కంట్రీస్? హ్యాండ్ ఇన్ హ్యాండ్ అనే ఉమ్మడి సైనిక శిక్షణ అనేది ఏ రెండు దేశాల మధ్యలో జరుగుతుంది? హ్యాండ్ ఇన్ హ్యాండ్. ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. సో ఈ హ్యాండ్ ఇన్ హ్యాండ్ అనే మిలిటరీ ఎక్సర్సైజ్ మనకి ఇండియా మరియు చైనా దేశాల మధ్యలో జరిగే ఎక్సర్సైజ్. ఓకే, హ్యాండ్ ఇన్ హ్యాండ్ చైనా మరియు ఇండియా. నెక్స్ట్, సయ్యద్ మోడీ ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ మెన్స్ సింగిల్స్ టైటిల్ విన్నర్? సయ్యద్ మోడీ ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ పురుషుల సింగిల్స్ టైటిల్ విజేత ఎవరు? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. సో ఎవరు అంటే మనకి సమీర్ వర్మ. ఓకే, సో అలాగే సమీర్ వర్మ ఈజ్ రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్స్? సమీర్ వర్మ ఏ క్రీడకు చెందిన క్రీడాకారుడు అంటే ఆన్సర్ వచ్చి బ్యాడ్మింటన్. ఓకే, అలాగే సయ్యద్ మోడీ ట్రోఫీ అనేది ఏ క్రీడకు చెందిన ట్రోఫీ అంటే బ్యాడ్మింటన్. ఓకే, నెక్స్ట్, 2018 ICC ఉమెన్స్ వరల్డ్ T20 విన్నర్. ఓకే, 2018 జరిగిన ICC మహిళల ప్రపంచ T20 ఛాంపియన్షిప్ విజేత ఎవరు? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. ఎవరు విన్ అయ్యారు అంటే ఆస్ట్రేలియా టీం విన్ అయింది. ఎవరి మీద అంటే రన్నర్ ఎవరు అంటే మనకి ఇంగ్లాండ్ టీం అనేది మనకి రన్నర్ టీం. ఓకే, సో రన్నర్ వచ్చి ఇంగ్లాండ్, విన్నర్ వచ్చి ఆస్ట్రేలియా. నెక్స్ట్, హూ రిసీవ్స్ ద లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ అట్ ద 49th ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా IFFI 2018? 49th అంతర్జాతీయ చలన చిత్రోత్సవం మనకి ఇండియాలో జరుగుతుంది కదా, గోవాలో, దాంట్లో లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ ఎన్నికైంది ఎవరు? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. సో ఎవరు ఎన్నికయ్యారంటే ఇజ్రాయెల్ ఫిల్మ్ మేకర్ అయిన డాన్ ఓల్మాన్. నెక్స్ట్, ఇంటర్నేషనల్ గీతా ఫిల్మ్ ఫెస్టివల్ 2018 విల్ బి హెల్డ్ అట్ విచ్ ప్లేస్? అంతర్జాతీయ గీతా ఫెస్టివల్ 2018 అనేది ఏ ప్రదేశంలో జరుగుతుంది?
ఓకే లెట్స్ సీ ద ఆన్సర్. సో ఇంటర్నేషనల్ గీతా ఫిలిం ఫెస్టివల్ మనకి ఎక్కడ జరుగుతుందంటే హర్యానా స్టేట్లో జరుగుతుంది. ఎగ్జాక్ట్ ప్లేస్ వచ్చి మనకి కురుక్షేత్ర. ఓకే కురుక్షేత్ర హర్యానా ప్లేస్లో మనకి గీతా ఫెస్టివల్ అనేది జరుగుతుంది. సో ఈ గీతా ఫెస్టివల్కి సంబంధించి పార్ట్నర్ కంట్రీ, ఓకే విచ్ కంట్రీ ఈజ్ ద పార్ట్నర్ కంట్రీ ఆఫ్ ద 2018 ఇంటర్నేషనల్ గీతా ఫెస్టివల్. 2018 సంవత్సరంలో జరుగుతున్న అంతర్జాతీయ గీతా ఫిలిం ఫెస్టివల్లో, సారీ గీతా ఫెస్టివల్లో భాగస్వామ్య దేశం ఏది? ఓకే లెట్స్ సీ ద ఆన్సర్. సో భాగస్వామ్య దేశం ఏది అంటే మారిషస్ కంట్రీ అనేది మనకి భాగస్వామ్య దేశం. ఈ ఇంటర్నేషనల్ గీతా ఫెస్టివల్ ఎక్కడ జరుగుతుందంటే హర్యానాలో జరుగుతుంది. భాగస్వామ్య దేశం పార్ట్నర్ స్టేట్ కంట్రీ ఏంటి అంటే మనకి మారిషస్. అలాగే పార్ట్నర్ స్టేట్, ఓకే మనకి ఎక్కడ జరుగుతుందంటే హర్యానా స్టేట్లో జరుగుతుంది. పార్ట్నర్ కంట్రీ ఏమిటి అంటే మారిషస్. అలాగే పార్ట్నర్ స్టేట్, ఓకే ఇంటర్నేషనల్ గీతా ఫిలిం ఫెస్టివల్ యొక్క పార్ట్నర్ స్టేట్ భాగస్వామ్య రాష్ట్రం ఏంటి అన్నది మీరు ఆన్సర్ అనేది కింద కామెంట్ చేయండి. అలాగే వీడియోస్ నచ్చితే చూస్తున్న ప్రతి వీడియోను కూడా తప్పకుండా లైక్ చేయడం, అలాగే ఆన్సర్ని కామెంట్ చేయడం, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఫేస్బుక్ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయడం మర్చిపోకండి. అలాగే ఇంకేమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకుండా చూడడం కోసం తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి. ఓకే ఆన్సర్ అనేది కామెంట్ చేయడం మర్చిపోకండి. డోంట్ ఫర్గాట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.